నెల్లూరు నగరం 40వ డివిజన్ మూలాపేట తదితర ప్రాంతాల్లో మహాశక్తి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి పొంగూరు రమాదేవీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్న పథకాలు వివరిస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేశారు. అనంతరం మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా నిలబడాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు మహాశక్తి కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నారు. మూలాపేటలోని కోనేరు టీడీపీ హయాంలోనే అభివృద్ది చేశామని చెప్పారు. తమ హయాంలో జరిగిన అభివృద్ది అంతా కళ్ల ముందే కనిపిస్తోందని, దానికి డిబేట్స్ అవసరం లేదని హితో పలికారు. 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోజు మహానాడులో భవిష్యత్ గ్యారంటీ అని అనేక పథకాలను యాక్చువల్గా అనౌన్స్ చేయడం జరిగింది. వాటిల్లో మహిళలకు ప్రత్యేకంగా 4 పథకాలను యాక్చువల్గా ఇచ్చారు. ప్రభుత్వం వస్తే ఆ 4 పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టో రిలీజ్ చేశారు, మినీ మేనిఫెస్టో. దానికి మహాశక్తి అనే పేరు పెట్టారు. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే, ప్రతి ఆడబిడ్డ 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకు 89 సంవత్సరాలు వచ్చే వరకు నెలకి 1500 లెక్కన, సంవత్సరానికి 18,000, అంటే 59 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ వస్తుంది వాళ్ళకి. అందుకని 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉన్న ప్రతి మహిళకు, ప్రతి ఆడబిడ్డకు నెలకి 1500 లెక్కన, సంవత్సరానికి 18,000 ఇచ్చే విధంగాను. రెండవది, పిల్లలు ఇంటిలో చదువుకుంటుంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 ఇచ్చేటట్టుగా. ప్రజెంట్ ఈ ప్రభుత్వం అయితే ఒక్కరికే ఇస్తుంది. అలా కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చేటట్టుగా, అందులో ఎటువంటి కటింగ్ లేకుండా. ఈ గవర్నమెంట్ 1,000 రూపాయలు, 2,000, 3,000 కట్ చేసి ఇస్తుంది. అలా కాకుండా పూర్తిగా 15,000 ఇచ్చేటట్టుగా. మూడవది, మీకు అందరికీ తెలుసు, 2019 తర్వాత రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్యాస్ సిలిండర్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ విపరీతంగా పెరిగిపోవటం వల్ల మళ్ళా మహిళలు కట్టెలు పోయి వాటికి పోగొట్టుకుండా ఉండటం కోసంగా ప్రతి ఒక్కరికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుగా. నాలుగవది, మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేటట్టుగా 4 పథకాలను యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. వాటిని ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి చేరాలన్న ఉద్దేశంతో మహాశక్తి ప్రోగ్రాం అని చెప్పి ఈరోజు పార్టీ అధినేత ఇవ్వటం జరిగింది. నెల్లూరులో దాన్ని ఒక 5 డేస్ బ్యాక్ స్టార్ట్ చేసాము. చాలా ఘనంగా దానికి స్పందన చాలా ఎక్కువగా వచ్చింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు దాదాపు 12 డివిజన్లు పూర్తయిపోయినాయి. 14 డివిజన్లు వాళ్ళకి పూర్తయినాయి. బహుశా ఇంకొక 5-6 రోజుల్లో మిగతా డివిజన్లు కూడా పూర్తి చేస్తాం. దాదాపు 40,000 ఇళ్లను యాక్చువల్గా కవర్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా అనూహ్యం. మా తెలుగుదేశం కార్యకర్తలు, ఆడబిడ్డలు చాలా ఉత్సాహంగా ఈరోజు చేస్తున్నారు. ఎక్కడ ఇంటికి పోయినా కానీ వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటా వాళ్ళందరూ చెప్పేది ఒకటే, డెవలప్మెంట్ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్ 2014 నుంచి 2019 వరకు. ఎందుకంటే అందరి కళ్ళ ముందు ఎన్ టు ఎన్ రోడ్లో పడుతున్నాయి, పార్కులో పడుతున్నాయి, ఇలాంటి కోనేరులో పడుతున్నాయి, డ్రింకింగ్ వాటర్ లైన్స్, డ్రైనేజ్, ఇవన్నీ కూడా అందరికీ తెలుస్తుంది. అసలు చెప్పాల్సిన అవసరం, దానికి డిబేట్లు అవసరం లే. ప్రతి ఒక్కరి ముందు, కళ్ళ ముందు అవుపడుతుంది. కాబట్టి ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు గమనించండి, మీకు తెలుసు. అందువల్ల అందరినీ దయవించి ఈ 4 పథకాలు ఏదైతే ఉన్నాయో మహాశక్తిలో ప్రతి ఆడబిడ్డకి తెలియజాల్సింది కోరుతున్నాను. ఇక్కడే కోనేరు ముందు ఉన్నాం సత్రజు. ఈ కోనేరు ఒకప్పుడు అసలు భయంకరంగా గబ్బట్టేది, మురికి నీళ్లు, దోమలు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, సార్ ఇది పురాతనమైన టెంపుల్, దానికి సంబంధించిన కోనేరు ఇది, అలాంటి కోనేరు ఇలా ఉంది, దీన్ని బాగు చేయమంటే ఆ రోజు నేను ఇమీడియట్గా ఫండ్స్ అలాట్ చేయించి ఇమీడియట్గా చేయించడం జరిగింది. ఈరోజు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. అంటే ఈ అసలు ఈ కోనేరు చూస్తే యాక్చువల్గా ఆ చుట్టూ వేసిన గ్రానైట్ కానీ, ఆ గ్రిల్స్ కానీ, ఆ వాటర్ కానీ
ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నిజంగా ఆ సాటిస్ఫాక్షన్ ప్రజలకి, నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగినందుకు, నెల్లూరులో ఉన్న ఇలాంటి మహా శివాలయం, పురాతనమైన శివాలయం సంబంధించిన కోరినీ ఇలా చక్కగా తీర్చిదిద్దినందుకు నిజంగా నేను అరోజు చేసిన అఫీషియల్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. అఫీషియల్స్ కూడా చాలా ఫాస్ట్గా చేశారు, వాళ్ళందరినీ యాక్చువల్గా అభినందిస్తున్నాను. అందువల్ల ఈ మహాశక్తి ప్రోగ్రామ్ అని ప్రతి ఆడబిడ్డకి ప్రతి ఒక్కరూ తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు అభివృద్ధి అంటే నెల్లూరులో మన కళ్ళ కనపడుతుందంటే పథకాలు ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. అదే రకంగా జిల్లాలో బస్సులు ఎక్కడ తిరిగినా ఫ్రీ. అదే రకంగా 18 సంవత్సరాల ఆడపిల్లగాలు ఉంటే 50 సంవత్సరాల దాకా ప్రతి ఒక్కరు నెలకు 1500 ఇస్తాం. అదే రకంగా గ్యాస్ను 3 ఇస్తున్నాం. అదే రకంగా నిరుద్యోగులకు 3000 ఇస్తున్నాం. అవన్నీ ఓకే, కానీ మన కళ్ళకు కనపడేది కోనేరు చూడండి. ఒకప్పుడు ఈ కోనేరు చుట్టుపక్కల ఇళ్ళలో దుర్వాసంతో దోమలతో అల్లాడేవాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో ఉండే మురికి నిరంతరం దీంట్లోకి వచ్చేది. సార్ పట్టుబట్టి ఈ కోనేరు గడ్డించాడు. ఇటువంటి కోనేరులు ఎన్నో ఉన్నాయి, ఇటువంటి పార్కులు ఎన్నో ఉన్నాయి, ఇన్ని చూస్తే లెక్క పెట్టలేము. ఈరోజు ఆయన తెచ్చినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ ప్రజలు ఆలోచించాలా. అదే రకంగా సంఘం నుంచి అక్కడ సంఘం ఆనకట్ట నుంచి మనం ప్యూరిఫై వాటర్ తేవాలని ప్రతి ఇంటికి కూడా ఆయన ఆ రోజు మొత్తం కొత్త కూడా మొత్తం బిగించారు. ఈరోజు ఆ వాటర్ ఉపయోగించాలా. అందుకని టౌన్లో ఎక్కడ పట్టినా డయేరియా ఉంది. అందుకని నిన్న పోయి మేము ముఖ్య కమిషనర్గా కలిసి వచ్చాం. ఎవరైనా ఒక్కసారి ఆలోచిస్తే ఒక్క నిమిషం నెల్లూరు ఎవరి వల్ల డెవలప్ అయింది, ఈ నెల్లూరులో రోడ్లు వేసింది ఎవరు, 100,000 రూపాయలు అంకణం ఉన్నటువంటి స్థలం 400,000 ఎలా అయింది, ఎవరు రోడ్లు పుణ్యం అని ఒకసారి ప్రజలందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్క నిమిషం ఆలోచించమని చెప్పి కూడా ఆలోచిస్తున్నా, మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.